టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇక యష్ వేద ఇద్దరూ వెకేషన్కి వెళ్ళడానికి మాలిని ఎలాగో బతిమాలి ఒప్పిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ సరే అని బయలుదేరతారు. ఇక ఇద్దరు రెడీ అయ్యి లగేజ్ తీసుకొని బయటికి వచ్చాక సులోచన ఇలా అంటుంది, ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టండి అల్లుడు గారు అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఇక మాలిని వెళ్ళగా మొదటిసారి వెకేషన్కి వెళ్తున్నారు, అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పేసి అంటుంది. ఇక ఖుషి హ్యాపీ జర్నీ డాడీ, హ్యాపీ జర్నీ మమ్మీ, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపిస్తుంది. ఇక యష్ వేద ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరి ఈ గొడవలన్నీ మర్చిపోయి యష్ వేద ఇద్దరు భార్యాభర్తలుగా ఒకటవుతారా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.